అని మనకు సంస్కృతం కూడా దాన్ని నిర్వచనం చేస్తుంది కాబట్టి శ్రీరాముడు ఒక మానవుడిగా అవతరించి ఈ భూమిపై చరించి మానవుడే మాధవుడు అని చాటి చెప్పినటువంటి మార్గదర్శకాన్ని కూడా శ్రీమద్ రామాయణం మనకు అందిస్తుంది భగవంతుడు అంటే ఎక్కడో ఉంటాడని కాదు భగవంతుడు ఈ భూమి మీద తిరిగే మానవ ఆకృతిని ధరించి ఉన్నాడు కాబట్టి ఆ మానవుడు ఎలా బ్రతికితే అది భగవంతుడు అవుతాడు ఎలా మాట్లాడితే అది ఒక వేదమవుతుంది ఎలా చూస్తే అది ఒక దర్శనం అవుతుంది ఎలా నడిస్తే అది ఒక చరిత్ర అవుతుంది ఎలా భావన చేస్తే అది ఒక భక్తి అవుతుంది అనే అంశాలని శ్రీరామచంద్రమూర్తి ద్వారా ఈరోజు మానవ సమాజం పొందవలసినటువంటి ఎన్నో అంశాలు శ్రీమద్ రామాయణంలో ఇమిడి ఉన్నాయి అందులో కొన్ని అంశాలని మనం తీసుకుంటాం రాముడి యొక్క గుణాల గురించి చెప్పుకుంటున్నప్పుడు ఒక అద్భుతమైన గుణం ఉంది ఉత్సవేషు మనుష్యానాం పితైవ పరితుష్యతి వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖిత అంటే రాముడి యొక్క మనస్సు ఎలాంటిది అని అంటే భగవంతుడు అని చెప్పడానికి ఒక మానవుడే పరమాత్ముడని చెప్పడానికి రాముడి యొక్క మనస్సు అక్కడ సాక్షి సాక్షిభూతమై నిలబడింది ఎవరైనా తన కళ్ళ ఎదుట ఆనందంగా ఉంటే చూసి పొంగిపోతాడట అబ్బా ఈ వ్యక్తి చాలా ఆనందంగా ఉన్నాడు ఈ వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడు భగవంతుడా ఈ వ్యక్తి ఎప్పటికీ ఇలాగనే నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడట రాముడు అది ఈరోజు సమాజంలో ఎంతమందిలో ఆ గుణం ఉంది ఒకడు ఆనందంగా ఉంటే చూసి ఓర్వలేనటువంటి జుగుప్స ఈర్ష అసూయలు ఈరోజు సమాజంలో ప్రతి మనిషి యొక్క మనసులో చోటు చేసుకున్నాయి అలాగనే వ్యసనేషు మనుష్యానాం భృషం భవతి దుఃఖిత తన ముందు ఎవరైనా సరే బాధపడుతుంటే ఆ బాధని తనదిగా భావించి వాడికంటే ఎక్కువగా ఏడుస్తాడు భగవంతుని ప్రార్థిస్తాడు భగవంతుడా ఇతన్ని బాధ నుంచి బయటపడే ఇతను ఆనందంగా ఉండేలా చూడు అని కోరుకుంటాడు అంటే బయట తనకు ఎదురుగుండా ఉన్నటువంటి ఏ వ్యక్తైనా సుఖంగా ఉంటే ఆ సుఖాన్ని చూసి ఆనందించి తనకు ఆ సుఖం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకునే వ్యక్తిత్వము ఎవరైనా తనకు ఎదురుకుండా ఉన్న వ్యక్తి బాధల్లో ఉంటే దుఃఖాల్లో ఉంటే చూసి తను కుమిలిపోయి ఆ బాధ నుండి అవతల వ్యక్తి బయటపడాలని ప్రార్థించేటువంటి ఆ తత్వము ఈరోజు సమాజంలో ఎంతమందిలో ఉంది ఎవరైనా బాగున్నారు ఎదుగుతున్నారంటే వాడి మీద బురద జల్లడం వాణ్ణి కాళ్ళు పట్టి లాగడం వాణ్ణి విమర్శించడం వాణ్ణి రకరకాలుగా వాడిని ఏ రకంగా వాడిని భూస్థాపితం చేయాలని చూడటం ఇవన్నీ ఈరోజు సమాజానికి వెన్నతో పెట్టిన విద్యగా మారి